పండుగ తర్వాతే గురువుకు సంక్రాంతి. తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ అంటే కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్ధానికి దిగే సినిమాలు కూడా ఉంటాయి. ఏ హీరో సినిమా అయితే సంక్రాంతి సమయంలో విజయం సాధిస్తుందో వారిని సంక్రాంతి హీరోగా పిలవడం కూడా మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే సంక్రాంతి పండుగకు చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబర్ 150 మరియు బాలకృష్ణ 100వ సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇద్దరు అగ్ర హీరోలే, అంటే ఇద్దరికీ ఇప్పుడు వస్తున్న సినిమాలు వెరీ వెరీ స్పెషల్. సో ఈ ఇద్దరు అగ్ర కథానాయకుల సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ఇప్పటికే థియేటర్లు సరిపోవడం లేదు. నాగార్జున నటించిన ఓం నమో వెంకటేశాయ సినిమాను కూడా సంక్రాంతి బరిలో దింపే ప్రయత్నంలో ఉన్నా. ఈ సినిమా ఎడిటింగ్ వర్క్ పూర్తి చేసుకుని రిలీజ్కి సిద్ధపడడానికి కొంచెం టైం పడుతుందంట. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన గురు సినిమా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని సిద్ధంగా ఉన్నా, ఒకేసారి ఇంతమంది అగ్ర హీరోల సినిమాలు రిలీజ్ అయితే థియేటర్లు లేక సినిమాలు నష్టపోయే ఛాన్స్ ఉందంట. సో విక్టరీ వెంకటేష్ సినిమాను సంక్రాంతి పండుగ తర్వాత రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారంట ఆ చిత్ర నిర్మాత. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా క్లైమాక్స్ విషయంలోనే సమస్య అంతా ఉంది. ఎంత సాడ్ స్టోరీ అయినా సరే చివరకు హ్యాపీ ఎండింగ్ ఉందా?